హై ఫ్రెండ్స్ నేను నజర్ మీద టెక్ రిపోర్ట్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఇక్కడ వచ్చేసి మనం ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ టీవీ తీసుకోవాలంటే ఏది తీసుకోవాలనే దాని మీద ఒక క్లియర్ క్లారిటీ అయితే ఇస్తాను మోస్ట్ ఆఫ్ ది టీవీస్ నేను టేస్ట్ చేశాను అన్నిటిని దగ్గర ఉండి చూశాను ఆ తర్వాత మాత్రం మీకు వెయిట్ని అయితే రికమెండ్ చేస్తున్నాను సో మీకు క్లియర్గా మీకు ముందు ముందు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇక్కడ కేటగిరీస్ అయితే ఉంటాయి సో ఇది బెస్ట్ ఇది కాదు అని చెప్పడానికి క్లియర్ క్లారిటీ అయితే లేదు వాస్తవానికి ఇక్కడ త్రీ కేటగిరీస్ ఫస్ట్ కేటగిరీ వచ్చేసి ఇట్స్ ఎ ప్రీమియం సిగ్మెంట్ ప్రీమియం ఇన్ ద సెన్స్ నేనేమి వన్ ల్యాక్ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ లేకపోతే నైంటీ థౌసండ్ ఇలా కాదు సో ఒక మంచి ప్రీమియం బ్రాండ్ నుంచి బడ్జెట్లో అవైలబుల్ ఉన్న బెస్ట్ టీవీస్ దట్ మీన్స్ ప్రీమియం ప్రీమియంస్ అండ్ సెకండ్ కేటగిరీ క్యూఎల్ఈడీ సిరీస్ అంటే క్యూఎల్ఈడీలో నాకు బడ్జెట్లో బెస్ట్ వన్ కావాలి అంటే అరౌండ్ ఫిఫ్టీ థౌసండ్ అలా అండ్ ఇక థర్డ్ కేటగిరీ వచ్చేసి మీకు చీప్లో బెస్ట్ టీవీ కావాలి అండ్ ఇంకో కేటగిరీ వచ్చేసి డెడ్ చీప్ ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ టీవీ కావాలనుకునే వాళ్ళకి నేను ఈ కేటగిరీస్ వైజ్గా చెప్తాను సో ఫస్ట్ కేటగిరీ మనం మాట్లాడుకోవాల్సింది ప్రీమియం టీవీ ప్రీమియం ఇన్ ద ప్రీమియం టీవీ ఇన్ ద సెన్స్ ఓన్లీ ద బ్రాండ్ కాదు అంటే జస్ట్ సోనియానో సామ్సంగ్ అనో ఎల్జినో అనేది కాదు దో ఇట్స్ ఎ ప్రీమియం బ్రాండ్ ఖచ్చితంగా పిక్చర్ క్వాలిటీ కూడా ప్రీమియంగా ఉంటేనే నేను రికమెండ్ చేస్తాను ఆఫ్టర్ టెస్టింగ్ ఓన్లీ ఐఎమ్ రికమెండింగ్ దీస్ మోడల్స్ ఫస్ట్ నేను నా రికమెండేషన్ వచ్చేసి మీరు ఒకవేళ ఒక మంచి ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ టీవీ పర్చేస్ చేయాలి మీకు బడ్జెట్ నాటాలే మ్యాటర్ అరౌండ్ సెవెంటీ థౌజండ్ బిలోలో అనుకుంటే మాత్రం సిక్స్టీ ఫైవ్ థౌజండ్లో మీకు సోనీ నుంచి ఎక్స్ సెవెంటీ ఫోర్ ఎల్ ఉంటుంది పిక్చర్ క్వాలిటీ బిలీవ్ మీ చాలా అంటే చాలా బెటర్ పిక్చర్ క్వాలిటీ ఉంటుంది మీకు కలర్స్ కానీ అండ్ ఎస్పెషల్గా హెచ్డిఆర్ వీడియో చూసేటప్పుడు మీకు ఆ డైనమిక్ రేంజ్ కానీ ఆ ఓవరాల్గా పిక్చర్ క్వాలిటీ అనేది మీకు చాలా అంటే చాలా ఫైన్ డీటెయిల్స్ అండ్ ఎక్సలెంట్ పిక్చర్ క్వాలిటీ ఉంటుంది ఇక్కడ మీరు బీరోస్లో చూడవచ్చు మీకు పిక్చర్ క్వాలిటీ అనేది ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి సో ఖచ్చితంగా నేను ఒక మంచి సోనీ టీవీ మీరు పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం సిక్స్టీ ఫైవ్ థౌసండ్లో దిస్ ఈస్ ద బెస్ట్ టీవీ అండ్ సోనీలోనే ఇంకో బెస్ట్ ఆప్షన్ అయితే ఉంది ఇది వచ్చేసి మనకి ఎక్స్ ఎయిటీకే అనమాట సో ఈ సెవెంటీ ఫోర్ ఎల్కి ఎక్స్ ఎయిటీకేకి డిఫరెన్స్ అయితే ఉంటుంది ఖచ్చితంగా అందులో వచ్చేసి మీకు కే ఎక్స్ రియాలిటీ ప్రో ఉంటుంది ఇందులో మీకు ట్రెమెల్స్ కలర్స్ అయితే ఉంటాయి అనమాట సింపుల్గా చెప్పాలంటే మీకు ఏదైతే ఎక్సైటీకే ఉందో ఎక్స్ఐటీకేలో మీరు పే చేసే ఎక్స్ట్రా టెన్ థౌసండ్ ఇది వచ్చేసి మీకు డెబ్బై ఐదు వేల రూపాయలకి ఉంటుంది ఈ ఎక్సైటికే మీరు తీసుకుంటే మీకు డాల్బీ విజన్ సపోర్ట్ ఉంటుంది డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంటుంది అండ్ ఫార్ ఫిల్ మైక్రోఫోన్స్ ఉంటాయి మీకు టీవీకి అంటే మీరు వితౌట్ రిమోట్ డైరెక్ట్గా హే గూగుల్ అని చెప్పేసి మీరు టీవీని ఆపరేట్ చేయొచ్చు ఓపెన్ యూట్యూబ్ ప్లేసామ్ మూవీ ఇట్లా మీరు చెప్పేసి వాయిస్ తోటి కంట్రోల్ చేయొచ్చు అండ్ అలానే మీకు కంపేర్ టు ఎక్స్ సెవెంటీ ఫోర్ వేలు మీకు ఇందులో కొంచెం బెటర్ కలర్స్ అయితే చుడ్డు ఈ మేజర్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫీచర్స్ కోసం మీరు ఒక టెన్ స్పెండ్ చేయాల్సి ఉంటుంది పర్ సపోజ్ నేను పర్చేస్ చేయాలి నా దగ్గర సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఉన్నాయి అంటే మాత్రం ఇంకా ఖచ్చితంగా ఐ విల్ గో ఫర్ సోనీ ఎక్స్ ఎయిటీ కే సిరీస్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ దట్ ఈస్ ద బెస్ట్ మోడల్ లేదు నాకు సోనీ నుంచే కావాలి నా దగ్గర అంత బడ్జెట్ లేదు నాకు బెటర్ పిక్చర్ క్వాలిటీ ఉన్న టీవీ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఏదైతే సోనీ ఎక్స్ సెవెంటీ ఫోర్ వెళ్ళి ఉందో స్టిల్ దీన్ని అయితే మీరు కస్టరీ అయితే చేయొచ్చు దోస్ టూ ఆర్ ద బెస్ట్ మోడల్స్ స్ట్రైట్ అయ్యో పర్చేస్ చేయొచ్చు అండ్ కొంచెం బడ్జెట్ కేటగిరీలో అంటే అన్నా మేము అంత పెట్టలేము మాకు ప్రీమియం టీవీ కావాలి బట్ మాకు అరౌండ్ ఫిఫ్టీ థౌజండ్ లేదా లెస్ దాన్ ఫిఫ్టీ థౌజండ్లో కావాలనుకుంటే మాత్రం దిస్ ఇస్ ద బెస్ట్ టీవీ సామ్సంగ్ క్రిస్టల్ ఫోర్ కే నియో అదేంటన్నా సామ్సంగ్ క్రిస్టల్ స్మార్ట్ టీవీ వచ్చింది కదా రీసెంట్గా ఎస్ వచ్చింది నేను అన్బాక్సింగ్ చేశాను రివ్యూ చేశాను టీవీ పిక్చర్ క్వాలిటీ చాలా బాగుంటుంది బ్లాక్స్ డీప్గా ఉంటాయి హెచ్డిఆర్ కంటెంట్ బాగుంటుంది బ్రైట్నెస్ బాగుంటుంది అండ్ ఎస్పెషల్లీ లుక్స్ మీకు టీవీ చూడడానికి ఎక్సలెంట్ స్టైలిష్ లుక్స్ అయితే చూడడానికి ఉంటుంది అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి మీకు ఎయిట్ కే కెమెరా కూడా వీళ్ళు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు ఒకవేళ మీరు జూన్ మంత్లో పర్చేస్ చేస్తే ఆ తర్వాత మీకు కెమెరా అయితే ప్రొవైడ్ చేయట్లేదు ఎయిట్ కే ఇన్ సెన్స్ ఎయిట్ థౌజండ్ రూపీస్ ఒక వర్త్ చేసే వెబ్ కెమెరా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు టీవీకి డైరెక్ట్గా మీరు స్లిమ్ ఫిట్ కెమెరా పెట్టుకుని యూజ్ చేయొచ్చు ఆ స్లిమ్ ఫిట్ కెమెరాతో యూజ్ చేసి మీరు నిజంగా ఫ్యామిలీ కోసం వీడియో కాల్ చేస్తారనుకుంటే మాత్రం దెన్ కిస్టల్ ఇస్మార్ట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ యూ అదర్వైజ్ క్రిస్టల్ ఫోర్కే నియో ఈస్ ద బెస్ట్ ఆప్షన్ ఎందుకంటే రెండిట్లో మేజర్ పిక్చర్ క్వాలిటీలు నేను డిఫరెన్స్ అయితే చూడలేదు రెండింటినీ సైడ్ బై సైడ్ పెట్టి చెక్ చేసాక చెప్తున్నాను నాకు పిక్చర్ క్వాలిటీలు పెద్ద మేజర్ డిఫరెన్స్ అయితే అనిపించలేదు బట్ థింగ్ ఏంటంటే ఇక్కడ డౌన్గ్రేడ్ ఏం జరిగిందంటే మీకు ఇక్కడ వాయిస్ సెర్చ్ రిమోట్ అనేది క్రిస్టల్ స్మార్ట్ టీవీలో లేదు నేను క్రిస్టల్ స్మార్ట్ టీవీ అనేది నా బెడ్రూమ్లో యూజ్ చేస్తున్నాను డైలీ నేను డైలీ ఎంత ఇబ్బంది ఫేస్ చేస్తున్నానో నాకు తెలుసు ద మెయిన్ ఫీచర్ అదే అదొక్కటే ప్రొవైడ్ చేస్తుంటే బాగుండేది అది తప్ప మిగతా ఎన్ని ప్రొవైడ్ చేశారు స్మార్ట్ థింగ్స్ అని చెప్పేసి సెర్చ్ అని ఒకవేళ మీరు మొబైల్ నుంచి ఆపరేట్ చేయగలిగితే దెన్ అప్పుడు కూడా మీరు క్రిస్టల్ స్మార్ట్ టీవీ తీసుకోవచ్చు కానీ అదర్వైజ్ నా బెటర్ సజెషన్ గోవిత్ సామ్సంగ్ క్రిస్టల్ ఫోర్ కే నియో అది వచ్చేసి మీకు నలభై ఐదు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలకి ఉంది గ్రేట్ పిక్చర్ క్వాలిటీ బ్రైట్నెస్ బ్లాక్స్ ఎవ్రీథింగ్ ఎక్సలెంట్గా ఉంటుంది డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది అక్కడ నుంచి చెక్ చేసుకోండి దట్ ఈస్ ద బెస్ట్ టీవీ సో క్లియర్ క్లారిటీ వచ్చింది కదా ప్రీమియం టీవీస్లో కావాలనుకుంటే మాత్రం మనీ నాట్ మెటర్ అనుకుంటే ఎక్సైటీకే కొంచెం సో బెటర్ పిక్చర్ క్వాలిటీ కావాలి మనీ కూడా సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అనుకుంటే మాత్రం ఎక్స్ సెవెంటీ ఫోర్ అండర్ ఫిఫ్టీ అనుకుంటే మాత్రం సామ్సంగ్ కే క్రిస్టల్ నియో దీస్ త్రీ ఆర్ ద బెస్ట్ ప్రీమియం స్మార్ట్ టీవీస్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ యాజ్ నో జూన్ మంత్లో ఒకవేళ లేటర్ ఆన్ చూస్తుంటే లేటెస్ట్ వీడియోస్ ఏమైనా ఉన్నాయో చెక్ చేసుకోండి ఒకవేళ మీరు జూలై కానీ ఇంకా లేటర్ మంత్స్లో మీరు చూస్తున్నట్లయితే అండ్ నవ్వు వచ్చేసి ఇప్పుడు బెస్ట్ క్యూఎల్ఈడి టీవీస్ బెస్ట్ క్యూఎల్ఈడి టీవీస్ వస్తే ఇక టూ టీవీస్ అయితే సజెస్ట్ చేస్తాను నేను ఫస్ట్ టీవీ వచ్చేసి మీకు తోషిబా నుంచి ఎం ఫైవ్ ఫిఫ్టీ ఈ టీవీ పిక్చర్ క్వాలిటీ చూశాక మిలియో మీ నేను ఆల్రెడీ ఇంట్లో ఉన్న నా టీవీని రిమూవ్ చేసి నేను రైట్లో నేను యూజ్ చేస్తున్న టీవీ తోషిబా ఎం ఫిఫ్టీ నువ్వు యూజ్ చేస్తుంటే అదేమన్నా తోపు అంటే బ్రదర్ నేను కేవలం ఇది ఒక్కటి చూసే చెప్పట్లేదు వేరే అన్నీ కూడా చూసే చెప్తున్నాను రీసెంట్గా ఒక బ్రదర్ కామెంట్ అయితే చేశారు వేరే క్యూఎల్ఈడీ లైఫ్ వాళ్ళక నుంచి చూశాను బ్లాక్ వాళ్ళ నుంచి చూశాను బడ్జెట్లో వచ్చే క్యూఎల్ఈడీస్ అన్ని చూశాను నేనేమి సామ్సంగ్ సోనీ ఎల్జీ వీటితో కంపేర్ చేయట్లేదు బడ్జెట్ అండర్ ఫిఫ్టీ థౌజండ్లో మనకి ప్రొవైడ్ చేసే బ్రాండ్స్ ఇవే కాబట్టి తోషిబా అనేది ఖచ్చితంగా బెటర్ పిక్చర్ క్వాలిటీ అండ్ కాకపోతే ఒక థింగ్ నేను అబ్జర్వ్ చేసిందంటే ఓవర్ పన్చీర్ కలర్స్ సమ్ సమ్టైమ్స్ మీకు కలర్స్ అనేది టూ మచ్ అనిపిస్తుంది నేను ఫేస్ చేస్తున్నాను డైలీ ఇంట్లో చూసేటప్పుడు కొన్నిసార్లు కొన్ని మూవీస్లో ఓవర్ పంచర్గా అనిపిస్తుంది కలర్స్ అనేది టూ మచ్ పంచర్గా ఉంటుంది బ్లాక్స్ డీపర్గా ఉంటాయి బ్రైట్నెస్ ఎక్సలెంట్గా ఉంటుంది మీరు ఎంత లైటింగ్ ఉన్న ఏరియాలో అయినా పెద్ద హాల్స్లో అయినా సరే మీరు ఈ టీవీని అయితే యూజ్ చేయొచ్చు ఖచ్చితంగా నలభై ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి నలభై ఏడు వేల రూపాయలకి దిస్ ఇస్ ద గుడ్ ఆప్షన్ గో ఫర్ ఇట్ అండ్ దీనికంటే కూడా ఇంకాస్త బెటర్ ఆప్షన్ చెప్పమంటే మాత్రం హైసెన్స్ యూ సెవెన్ హెచ్ అయితే ఉంటుందన్నమాట ఇది చాలా బెటర్ వన్ ఇందులో మీకు అంటుండీ హెచ్ రిఫ్రెష్ ఉంటుంది క్యూఎల్ఈడి ప్యాలు బెటర్ ఉంటుంది ఆల్మోస్ట్ ఆల్ పిక్చర్ క్వాలిటీ ఐడెంటికల్గా ఉంటుంది అండ్ కొన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి మీకు టు తోషి తోషిబాటీవి బట్ కాకపోతే ఇది రైట్నో అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంది స్టాక్లోకి వచ్చిన యాభై ఐదు వేల రూపాయలు ఉంది మీకు ఇది నలభై ఐదు రూపాయలు లేదా అంతకంటే తక్కువలో దొరికితే మాత్రం దెన్ దిస్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ రెండు టీవీలు సేమ్ ప్రైస్కి వస్తే ఏది పచ్చి చేయాలన్నా అంటే మాత్రం గోఫార్ ఐసెన్స్ ఎస్పెషల్గా మీరు గేమర్స్ అనుకుంటే లేదనుకుంటే తోషిబా కూడా బాగానే ఉంటుంది లేదు మీరు ఈ హైసెన్స్ టీవీకి మోర్ దాన్ ఫిఫ్టీ థౌసండ్ అంటే మాత్రం నేను రికమెండ్ చేయను మోర్ దాన్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ కూడా ఈ టీవీని అయితే నేను రికమెండ్ చేయను ఆ ప్రైస్కి మీరైతే ఖచ్చితంగా తీసుకోవచ్చు ఫార్టీ ఫైవ్ బిలో అయితే అండ్ ఇంకోటి వచ్చేసి చీప్ బెస్ట్ ఆప్షన్ చెప్పన్న అది బెస్ట్ ఉండాలి టీవీ అండ్ చీప్గా రావాలనుకుంటే మాత్రం హైసెన్స్ యూ సిక్స్ హెచ్ దిస్ ఇస్ ద బెస్ట్ టీవీ బ్లాక్స్ బాగుంటాయి బ్రైట్నెస్ బాగుంటుంది కలర్స్ బాగుంటాయి మీకు ఓవరాల్ పిక్చర్ క్వాలిటీ బాగుంటుంది దీని ప్రైస్ వచ్చేసి మనకి అరౌండ్ ముప్పై ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు ఉంది డాల్బీ విజన్ ఉంటుంది డాల్బీ అట్మాస్ ఉంటుంది ఫీల్డ్ మైక్రోఫోన్స్ ఉంటాయి అండ్ టూ ఇయర్స్ బ్రాండ్ వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఇవన్నీ కన్సిడర్ చేస్తే ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు ఉంటుంది ముప్పై తొమ్మిది వేలు ఉంటుంది సారీ ముప్పై ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై ఎప్పుడు ఏదో ఒక ఆఫర్ ఉంటుంది ముప్పై ఏడు వేలు అలా వస్తుంది ఆ ప్రైస్ రేంజ్ లో వెరీ గుడ్ ఆప్షన్ ఇంకాస్త మీ కార్డ్ ఆఫ్లో తక్కువ వస్తే వెరీ వెరీ బెస్ట్ ఆప్షన్ గో ఫర్ దిస్ మోడల్ బడ్జెట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ టీవీ అండ్ ఇక డెడ్ చిప్ టీవీ కావాలి నాకు అంటే మాత్రం ఇక్కడ నేను టూ టీవీస్ చూసాను ఒకటి వివ్యూ ప్రీమియం టీవీ మనం ఆల్రెడీ టెస్ట్ చేసాం పిక్చర్ క్వాలిటీ నాట్ సో గ్రేట్ ఒకవేళ మీరు కమర్షియల్ ప్లేసెస్కి లేకపోతే ఎక్కువ లైటింగ్ ఉన్న యూస్ హాల్స్లో యూస్ చేయాలనుకుంటే మాత్రం వెరీ వెరీ బ్రైట్ డిస్ప్లే కంపేర్డ్ టు ఎమంగ్ ఆల్ అన్నిటికంటే కూడా హైయెస్ట్ బ్రైట్నెస్ మీకు ఈ టీవీలో ఉంటుంది బిలీవ్ మీ బట్ ఆ బ్రైట్నెస్ వల్లనే మీకు కొంచెం కలర్స్ అనేవి వాష్ అవుట్ అవడం అండ్ అలానే గ్రే అనేది బ్లాక్స్ అనేవి డీపర్ బ్లాక్స్ కాకుండా గ్రే గ్రేలాగా కనిపించడం కొన్ని సిచ్యువేషన్స్లో అదైతే చూస్తారు బట్ థర్టీ టూ థౌసండ్ రూపీస్కి కంప్లైంట్ చేసే టీవీ అయితే కాదు థర్టీ టూ థౌసండ్ రూపీస్కి ఫిఫ్టీ ఫైవ్ స్ టీవీ కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రైస్ రేంజ్ లో దీన్ని కూడా నేను రికమెండ్ చేయగలను మీ బడ్జెట్ స్ట్రిక్ట్లీ థర్టీ టూ థౌసండ్ అయితే గోఫర్ దిస్ మోడల్ అండ్ ఇదే ప్రైస్ రేంజ్లో ఐఫాల్ కన్ యూ సిక్స్ టూ ఉంది టూబీ ఫ్రాంక్ నేను చెప్పిన టీవీస్ అన్నీ చూశాను ఇప్పటివరకు ఐఫాల్ కన్ యూ సిక్స్ టూ అనేది నేను చూడలేదు బట్ కాకపోతే ఆన్ పేపర్ అయితే చాలా బెటర్ స్పెక్స్ అయితే ఉంది రైట్లో థర్టీ ఫోర్ థౌసండ్ ఉంది టూ థౌసండ్ కూపన్ అయితే ఉంది థర్టీ టూ థౌజండ్కి ఇది కూడా వస్తుంది కాకపోతే ఇది మీకు ఫిఫ్టీ ఎయిట్ ఇంచెస్ టీవీ కంపేర్ టు ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఎయిట్ ఇంచెస్ టీవీ అనేది కొంచెం పెద్దగా ఉంటుంది బట్ కాకపోతే వాస్తవం ఏంటంటే నేను ఇప్పటివరకు ఈ టీవీ ఎలా ఉంది పిక్చర్ క్వాలిటీ నేను డైరెక్ట్గా చూడలేదు బట్ ఎక్సెప్ట్ దిస్ మోడల్ నేను చెప్పిన ప్రతి టీవీ నేను చూశాను వేరే వాటితో కంపేర్ చేశాక మాత్రమే నేను మీకు ఈ టీవీస్ అయితే రికమెండ్ చేశాను అండ్ ఇది కేవలం జూన్ మంత్ వరకు మాత్రమే ఇఫ్ ఇన్ కేస్ మీరు జూన్ దాటి కనుక జూలై ఆగస్ట్ అలా చూస్తుంటే మాత్రం రీసెంట్గా మన వీడియోస్ వచ్చాయని చెక్ చేసుకోండి ఎందుకంటే ఎప్పటికప్పుడు కొత్త టీవీస్ వస్తాయి కాబట్టి అవి తెచ్చాక నేను అన్ని సైడ్ బై సైడ్ కంపేర్ చేస్తాను మీరు ఇప్పుడు రైట్లో ఇక్కడ చూసినట్లయితే దెర్స్ ఎ లాట్ ఆఫ్ టీవీస్ ఇక్కడ ఒక దగ్గర దగ్గర ఫోర్ టీవీస్ ఉన్నాయి బయట టీవీస్ ఉన్నాయి నేను ఎమ్మటే అమ్మేసాను అన్నింటిని టెస్ట్ చేశాక మాత్రమే ట్వంటీ త్రీ మోడల్స్ అన్నీ వచ్చాక అన్నింటిని సైడ్ బై సైడ్ టెస్ట్ చేశాక మాత్రమే అమ్ముతాను అది కూడా వీడియో పెట్టి మీకు చెప్పే అమ్ముతాను అన్నమాట సో దట్ అది నేను చెప్పిన టీవీస్ అన్ని లింక్స్ అయినా డిస్క్రిప్షన్లో ఉంటాయి మోస్ట్లీ మన లింక్స్ యూజ్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే టీవీస్ కొని వన్ వీక్లో అమ్మడం వెరీ ఈజీ వీటిని నేను అమ్మడానికి చాలా లాస్ అయిపోవాల్సి వస్తుంది ఎందుకంటే అమ్మకుండా అమ్మేసేయొచ్చు అమ్మేసి వన్ బై వన్ చూస్తే నాకు అవ్వదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అర్థంగా కానిది ఏది బెస్ట్ నేను మీకు సజెస్ట్ చేయలేను కేవలం మీకు బెటర్ వన్ సజెస్ట్ చేయడం కోసం మాత్రమే అన్నిటిని హోల్డ్ చేసి అన్ని ట్వంటీ త్రీ మోడల్స్ వచ్చాక అమ్ముదు డిసైడ్ అయ్యాను సో లింక్స్ యూజ్ చేస్తే నాకు ఫైనాన్షియల్ హెల్ప్ అవుతుంది బెటర్ టీవీస్ ఇంకా తీసుకొస్తాను ఎనివే థ్యాంక్ వాచింగ్ బాయ్ బాయ్ జై హింద్